హాయ్ ఎవ్రీవన్ ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈజ్ ఓఎస్ఐ మోడల్ అందులో ఉన్న సెవెన్ లేయర్స్ చూసాం అండ్ వాట్ ఈస్ టీసీపీఐపీ మోడల్ అందులో ఉన్న సెవెన్ లేయర్స్ చూసాం ఇందులో ఉన్న సెవెన్ లేయర్స్ టోటల్ కాంబినేషన్ ఆఫ్ ఫైవ్ లేయర్స్ కింద డివైడ్ అయ్యింది సో ఇప్పుడు ఓఎస్ఐకి టీసీపీఐపీకి కాంబినేషన్గా మనం తీసుకుంటే మీరు సింపుల్గా పాయింట్స్ గుర్తుపెట్టుకోవడానికి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదు సెమ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీరు ఈజీగా రిమెంబర్ చేసుకునేటట్టు నేను షార్ట్ కట్ పాయింట్ నోట్ చేశాను ఓఎస్ఐ లేయర్స్లో మొత్తం టోటల్ మనకి సెవెన్ లేయర్స్ అందులో బోటమ్ లేయర్ ఫిజికల్ లేయర్ డేటా లింక్ లేయర్ నెట్వర్క్ లేయర్ ట్రాన్స్పోర్ట్ లేయర్ సెషన్ లేయర్ ప్రెజెంటేషన్ లేయర్ అండ్ టాప్ అప్లికేషన్ లేయర్ సో ఫ్రమ్ ఫిజికల్ లేయర్ అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఈస్ గోయింగ్ టు ది కాంబినేషన్ ఆఫ్ కి డేటా అప్లికేషన్ లేయర్ వచ్చేసరికి యూజర్ వ్యూలో మనం ఎలా అయితే డేటాని చూస్తామో అలా అప్లికేషన్ లేయర్లోకి యూజర్ వ్యూ డేటా అనేది వస్తుంది సో ఇక్కడ టోటల్ ఈ సెవెన్ లేయర్స్ కాంబినేషన్స్లో టీసీపీఐపీ మోడల్కి వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్లో వర్క్ చేసే ప్రోటోకాల్స్ ఏంటి అనేది నేను ఇక్కడ మెన్షన్ చేశాను సో ఫస్ట్ అప్లికేషన్ లేయర్ వచ్చేసరికి మనకి హెచ్డిటిపి హైపర్టెక్స్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ద్వారా మనం అక్కడ వెబ్ పేజెస్ వ్యూ చేస్తాం మెయిల్ ట్రాన్స్ఫర్కి కొన్ని ప్రోటోకాల్స్ యూజ్ చేస్తాం ఇవన్నీ కూడా మనం టీసీపీఐపీ మోడల్లో ఆల్రెడీ డిస్కస్ చేస్తాం సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అప్లికేషన్ లేయర్ ప్రెజెంటేషన్ లేయర్ సెషన్ లేయర్ ఈ త్రీ కాంబినేషన్కి మనకి టీసీపీఐపీలో ఓన్లీ సింగిల్ లేయర్ ఉంది సో కాబట్టి ఇక్కడ మనం డేటాగ్రామ్స్ కింద అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్లో యూజ్ చేసే డేటాగ్రామ్స్లో మనం యూజ్ చేసేది ఓన్లీ అప్పర్ లేయర్ డేటా జస్ట్ నార్మల్ డేటా నెక్స్ట్ ఎప్పుడైతే మనం ట్రాన్స్పోర్ట్ లేయర్కి వస్తామో హియర్ ఈజ్ ఆల్సో ట్రాన్స్పోర్ట్ లేయర్ మనం యూస్ చేసే ప్రోటోకాల్స్ టీసీపీ యూడిపి ఇక్కడికి వచ్చేసరికి డేటా ఎలా ఫామ్ అయిపోతుంది సిగ్మెంట్స్ కింద డివైడ్ అయిపోతుంది సో ఈచ్ అండ్ ఎవ్రీ సిగ్మెంట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిగ్మెంట్స్ ఈజ్ నథింగ్ బట్ డేటా సో నెట్వర్క్ లేయర్లో మళ్ళీ ఐపీవీ ఫోర్ ఐపీవీ సిక్స్ ఐపీ ప్రోటోకాల్స్ అండ్ ఐసీఎంపి ప్రోటోకాల్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం హియర్ ఈజ్ ఆల్సో నెట్వర్క్ లేయర్ అండ్ టీసీపీ ఐపీకి వచ్చేసరికి ఇంటర్నెట్ లేయర్ సో ఈ త్రీ కాంబినేషన్స్ అప్లికేషన్ లేయర్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఈజ్ ఆల్సో సేమ్ యాజ్ ట్రాన్స్పోర్ట్ లేయర్ నెట్వర్క్ లేయర్ వచ్చేసరికి ఇంటర్నెట్ లేయర్ ఇక్కడికి వచ్చేసరికి మనకి డేటా ఎలా ఉంటుంది అంటే ప్యాకెట్ ఫార్మేషన్లోకి వస్తుంది సో అంటే ప్యాకెట్స్ కింద మనం నెట్వర్క్లో సెండర్ నుంచి సోర్స్ నుంచి డెస్టినేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తాం ఇన్ ద ప్యాకెట్ ఫామ్ నెక్స్ట్ ఈ టూ కాంబినేషన్ డేటా లింక్ లేయర్ అండ్ ఫిజికల్ లేయర్ టూ కాంబినేషన్స్కి వచ్చేసరికి మనకి నెట్వర్క్ ఇంటర్ఫేస్ లేయర్ కానీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ లేయర్లో మనం టూ వర్క్స్ పెర్ఫామ్ చేస్తున్నాం దట్ ఈజ్ ఫస్ట్ ప్యాకెట్స్లో ఉన్న డేటాని ఫ్రేమ్స్ కింద అండ్ ఆఫ్టర్ దట్ బిట్స్ అనమాట సో టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో మనకి డేటా ఎలా చేంజ్ అవుతుంది అనేది నేను ఇక్కడ మెన్షన్ చేస్తే అందులో యూజ్ చేసే ప్రోటోకాల్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ యొక్క పెర్ఫార్మెన్స్ సో మనకి ఇదే కాన్సెప్ట్ మనకి లైన్ బై లైన్ పార్ట్లో చెప్పాలి అంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ ఎలా వర్క్ చేస్తుంది అప్లికేషన్ లేయర్లో మనం చేసేది టు ఎలవ్ యాక్సెస్ టు ద నెట్వర్క్ రీసోర్సెస్ అంటే మనం నెట్లో యూజ్ చేసే ఇంటర్నెట్ ద్వారా వెబ్ పేజెస్ యాక్సెస్ చేసుకోవడం ఇవన్నీ కూడా అప్లికేషన్ లేయర్ ద్వారా ప్రోటోకాల్స్ ద్వారా మనం పెర్ఫామ్ చేస్తాం అండ్ ప్రెజెంటేషన్ లేయర్ వచ్చేసరికి మనం ఏదైతే డేటా తీసుకుంటున్నామో దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఎంక్రిప్షన్ అండ్ డిక్రిప్షన్ అంటే మనం ఏదైతే డేటా ఎంటర్ చేస్తున్నామో దానికి సెక్యూరిటీ అనేది మెన్షన్ చేస్తూ ప్రొవైడ్ చేస్తూ మనం డేటాని చేంజ్ చేస్తున్నాం సెషన్ లేయర్ ఏం చేస్తుంది సెషన్స్ కింద క్రియేట్ చేస్తుంది సో టు ఎస్టాబ్లిష్ ఇట్ అండ్ టర్మినేట్ సెషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ యూజర్కి నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్కి ట్రాన్స్పోర్ట్ లేయర్ వచ్చేసరికి టు ప్రొవైడ్ ప్రాసెస్ టు ప్రాసెస్ మెసేజ్ డెలివరీ ఓకే సో అంటే ట్రాన్స్పోర్ట్ దట్ ఈస్ ట్రాన్సాక్షన్ నెట్వర్క్ వచ్చేసరికి ప్యాకెట్స్ మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం కదా నెట్వర్క్లోనే సోర్స్ నుంచి డెస్టినేషన్కి ప్యాకెట్స్ ఫామ్కి వస్తుంది డేటా లింక్ లేయర్ వచ్చేసరికి ఫ్రేమింగ్ ఫార్ ఫార్మేట్లోకి వస్తుంది అండ్ ఫిజికల్ లేయర్ వచ్చేసరికి టు ట్రాన్స్మిట్ బిట్స్ ఓవర్ ఏ మీడియం ఫిజికల్ మీడియం ఫిజికల్ ట్రాన్సాక్షన్ ఫిజికల్ లేయర్ మీన్స్ ద ఫిజికల్ మీడియంలో ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఫార్మేషన్లో మనం ట్రాన్స్ఫర్ చేస్తాం కమింగ్ సూన్ డిజిటల్ ట్రాన్స్మిషన్ టాపిక్లో కూడా మనకి అసలు మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్ ఎలా అయితే డిజిట్స్ కింద ఫామ్ అవుతుందో అండ్ ఆఫ్టర్ దట్ డిజిట్స్ అగైన్ డికోడ్ అవుతాయి సో దిస్ ఈజ్ ఎన్ కోడింగ్ డీకోడింగ్ ఈ టూ కాంబినేషన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో మనం నెక్స్ట్ టాపిక్స్లో కమింగ్స్ టాపిక్స్లో చూద్దాం సో ఇది టోటల్గా మీరు ఓఎస్ఏ మోడల్ నుంచి టీసీపీఐపీ మోడల్ నుంచి మీరు రిమెంబర్ చేసుకునే పాయింట్స్ సో మీరు ఎగ్జామ్లో వీటిని బేస్ చేసుకుని మీరు థిరీ కింద ఎక్కువగా థిరీ ఫిఫ్టీన్ మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్స్ కింద కానీ రిమైనింగ్ ఎస్ఏ క్వశ్చన్స్ కింద మీరు కన్వర్ట్ చేసుకోవడానికి ఈ టేబుల్స్ యూజ్ అవుతాయి సో దీన్ని మీరు స్క్రీన్షాట్ తీసుకున్న సరే మెన్షన్ చేసుకుని నీట్గా ఈ పాయింట్స్ రిమంబర్ చేసుకోవడానికి ట్రై చేయండి సో దిస్ ఈజ్ అబౌట్ ఓఎస్ఎవర్స్ టీసీపీఐపీ మోడల్ క్లాస్ నచ్చినట్టయితే కనుక మన వీడియోని లైక్ చేయండి మీ లైక్స్తోనే మన ఛానల్కి ఎక్కువ సపోర్ట్ వస్తుంది థ్యాంక్ యూ